మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. సాధ్యం కాదు కాబట్టి ఆ రాక్షసుల్ని తొలగించేటటువంటి ప్రయత్నం చెయ్యడం. కలియుగం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, కలియుగంలో ఉండేటటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ విషయాల్ని మనకి ప్రధానంగా భాగవతం చెప్పింది. మహాభారతంలో ఆరణ్య పర్వంలో ధర్మరాజు గారిని కలుసుకుని అక్షహృదయాన్ని ఉపదేశం చేసేటటువంటి సమయంలో బృహదశ్వడు అనబడేటటువంటి మహర్షి కలియుగ లక్షణాలని వివరించాడు. కలియుగం ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాల్ని బోధ చేశాడు. ద్వాపరయుగం పూర్తయి, కలియుగం ప్రారంభమైంది. పరీక్షిణ్ మహారాజు గారు ధర్మరాజు గారి యొక్క మనవడు, పట్టాభిషేకం చేసుకుని రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. కురుజంగాల దేశము అనబడేటటువంటి ప్రాంతంలో కలిపురుషుడు ప్రవేశించాడు అని వార్త వచ్చింది. కలిపురుషుడు ప్రవేశిస్తే ధర్మము నశించిపోయి లోకమంతటా అధర్మము ప్రబలిపోతుంది. ధర్మము అంటే ఏది వేదము చేత చెప్పబడిందో అది మాత్రమే ధర్మము. ధర్మము ఇది అని చెప్పడానికి అధికారము ఎవ్వరికీ లేదు లోకంలో. ఇది ధర్మము అని చెప్పాలంటే దానికి అధికారమున్నది వేదమొక్కటే. ఈ మధ్యకాలంలో ఆంధ్రదేశం అలాగే ఈ చెన్నై పట్టణంలోనూ ధర్మ విజయ యాత్ర చేసి ఇక్కడ చాతుర్మాస్యం చేసినటువంటి శృంగగిరి పీఠాధిపతులు భారతీతీర్థ మహాస్వామి వారు కూడా ధర్మ విజయ యాత్ర అన్న పేరుతోటే యాత్ర చేసి ప్రతి చోట చెప్పిన మాట అదే, ధర్మమును చెప్పడానికి అధికారం ఎవరు, కేవలము వేదమొక్కటే. వేదమునకు వినా ధర్మము ఇది అని చెప్పేటటువంటి అధికారము ఎవ్వరికీ లేదు. ఆ ధర్మం ముందు తెలుసుకోవాలి. అందుకే శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి చేస్తూ వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అంటారు. ప్రతిరోజు వేదమంత్రాలు వినండి, వేదంలో ఏం చెప్పబడిందో దాన్నే అనుష్ఠానం చెయ్యండి. ఇప్పటిదాకా ఇక్కడ కూర్చొని పండితులు ఆ వేదమంత్రాలన్నింటినీ కూడా పఠించారు. అందులో భద్రం కర్ణీభి శృణుయామ దేవాహ అంటూ మొదలుపెట్టారు. మా చెవులు మంచి మాటలు వినుగాక, మా కన్నులు మంచి విషయములను మాత్రమే చూడుగాక, మా శరీరమును ఆవహించినటువంటి దేవతలు మా చేత సత్కర్మలను చేయించెదరుగాక అని ఎప్పుడూ కూడా వేదము చేత చెప్పబడినటువంటిది ఏది ఉన్నదో తదుదితం కర్మస్వనుష్ఠీయతాం, వేదం ఎలా చెప్పిందో అలాగే కర్మ చెయ్యి. శంకర భగవత్పాదాచార్య స్వామి వారి యొక్క అవతార పరిసమాప్తిలో ఆయన ఈ దేశానికంతటికీ ఇచ్చినటువంటి సందేశం అది. అటువంటి ధర్మము తెలుసుకోవడం ఒకెత్తు, అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడం ఒకెత్తు. ధ్రియతేవా జనైరితి ధర్మం అంటుంది అమరకోశం. ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాణ్ణి ధర్మం రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మాన్ని అనుష్ఠానం చెయ్యడం, ధర్మాన్ని పాటించడం. అలా ఎవరు ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళని ధర్మము రక్షిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ ధర్మము లుప్తమైపోతుంది. కలిపురుషుడు ప్రవేశిస్తే తన పరిపాలనలో ధర్మము లుప్తము కావడానికి వీల్లేదు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సహాయంతో నా తాతలైనటువంటి ధర్మరాజాదులు పాండవులు ఐదుగురు ఎంతో ధర్మాన్ని ఈ లోకంలో స్థాపించారు, నిర్వహించారు. నేను పరిపాలన చేస్తుండగా ధర్మము లుప్తము కాకూడదని పరీక్షిణ్ మహారాజు గారు కురుజంగాల దేశంలో కలిపురుషుడు ప్రవేశించాడని తెలిసి ఈ భూమి మీద ఆయన ఊంచుకోకూడదని గబగబా వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి కలిపురుషుడు ఇంకా అక్కడికి ప్రవేశించలేదు. పుట్టినటువంటి దూడ దక్కక లేదా దూడ పక్కన లేక దూడ కోసం ఆక్రోశిస్తున్నటువంటి ఆవు ఎలా ఉంటుందో అలా ఆక్రోశిస్తూ కన్నుల వెంట నీరు కారుస్తూ బక్క చిక్కిపోయి పరివేదనతో కూడినటువంటి హృదయంతో ఈ భూమాత గోరూపాన్ని ధరించి కనపడింది. భూమి
నేను ఇది మొయ్యలేను అన్న మాట ఎప్పుడు అనదు, భూమికి బరువు అన్న మాట ఉండదు. కానీ భూమి ఒక్కొక్కప్పుడు శ్రీ మహావిష్ణువుని ఉద్దేశించి ప్రార్థన చేస్తుంది, నాకు బరువు ఎక్కువైపోయింది, నేను భరించలేనంటుంది. ఏది భరించలేదు భూమి అంటే, భూమి భరించలేనిది ఏది అంటే పాపభూయిష్టమైనటువంటి జీవన విధానాన్ని భరించదు. ఏది పాపము? వేదవిరుద్ధమైన జీవనమే పాపము. అటువంటి జీవనం పెరిగిపోతుంటే రోజు రోజుకి భూమి భరించలేక గోరూపాన్ని పొందుతుంది. అందుకే మీరు ఎప్పుడైనా పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలించండి, భూమి బాధపడితే భూరూపంతోటో భూకాంత రూపంతోటో విష్ణువుతో మాట్లాడదు. స్థితికారుడైన విష్ణువుతో మాట్లాడేటప్పుడు గోరూపాన్ని ధరిస్తుంది. ఎందుకంటే గోరూపంతో ఆక్రోశిస్తే పరమాత్మ వెంటనే జోక్యం చేసుకుంటారు. ఆమె గోరూపాన్ని ధరించింది, ధర్మము వృషభ రూపాన్ని ధరించింది. అందుకే పరమశివుడు వృషభవాహనారూఢుడై వెడుతున్నాడు అంటాం. ఆయన వృషభవాహనారూఢుడై వెడుతున్నాడు అన్న మాటకు అర్థం, నాలుగు పాదములు కలిగినటువంటి ధర్మాన్ని అధిరోహించి పరమశివుడు తిరుగుతూ ఉంటాడు. ఆయన ధర్మపక్షపాతి. అందుకే రుద్రుడు అని ఆయనకు ఒక పేరు. రుత్యా ధర్మాన్ అవలోకయతి ప్రపయతి.